బర్డ్స్ పక్షులు వినటానికి చెప్పటానికి చాలా చిన్న మాట కానీ అవి మనకి చేసే మేలు మాత్రం చాలా ఎక్కువ ఎలాగంటారా మనం పంటలేస్తే పంటలకి పట్టే పురుగుల్ని తిని మన పంటల్ని కాపాడుతాయి పాలినేషన్కి హెల్ప్ అయ్యి ప్రొడక్షన్కి హెల్ప్ అవుతాయి వేరువేరు పండ్లని కాయల్ని తిని సీడ్ డిస్పర్షల్కి హెల్ప్ అవుతాయి మనమేమో అడవుల్ని కొట్టుకుంటూ పోయి ఏదో సాధించాలనే ప్రయత్నంలో మనం ఉంటాం. పాపం అవి మాత్రం మనల్ని ఒక్క మాటన. మనం వాటి ఇల్లు, ఉండే ప్రదేశాలు, తినే తిండి అన్నీ నాశనం చేసాం, చేస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉంటాం. పాపం చిన్న ప్రాణులు కదా, మన కంటి కాను. మీకు విషయం తెలుసా, మన భూమి మీద 30% మాత్రమే నేల. ఆ 30%లో కూడా 31% మాత్రమే అడవులు, చెట్లు, పచ్చదనం. మిగతాదంతా కాంక్రీటు, ఎడార్లు, బీళ్ళే. ఆ 31%లో కూడా కాపాడేది జంతువులు, ఈ పక్షులే, మనం మాత్రం కాదు. చిన్నప్పుడు బుక్స్లో చదివినట్టు గుర్తు, జంతువుల డెడ్ బాడీస్ని తిని మన ల్యాండ్ సర్ఫేస్ని క్లీన్ చేసే పక్షులు ఉండేవంట, అవే రాబందులు. ఇప్పుడు గూగుల్లో, నేషనల్ జియోగ్రఫీలో తప్ప నాకైతే ఎక్కడా కనపడలేదు. మరి కొన్ని పక్షుల ఆగమనాన్ని బట్టి మన పూర్వీక రైతులు ఋతువుల్ని, పంటలేసే కాలాన్ని కనిపెట్టి వ్యవసాయంలోకి దిగేవాళ్ళంట. కొన్ని పక్షుల్ని చూసి వానపడే సూచనలు కూడా పసిగట్టేవాళ్ళంట. మరిప్పుడు ఆ పెట్ట లేదు, ఆ రైతు లేడు. ఈ పక్షులు కేవలం మన ఎన్విరాన్మెంట్కే కాదు, మన మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో మేలు చేస్తాయి. కొన్ని టీమ్స్ అయితే కొన్ని రకాల బర్డ్స్ సౌండ్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి నెలలు నెలలు మైక్లు పట్టుకొని అడవుల్లో తిరుగుతూ ఉంటారు. ఎందుకు తెలుసా, ఆ సౌండ్స్తో థెరపీ ఇస్తారు. స్ట్రెస్ని, యాంగ్జైటీని, డిప్రెషన్ని కంట్రోల్ చేయడానికి, మెంటల్ పీస్ని పెంచడానికి వాడతారు. మనం కూడా మన చిన్నప్పుడు మేడ మీద పడుకోగానే పొద్దున్నే తెల్లవారుతూ ఉన్నప్పుడు ఆ పక్షులు, పిచ్చుకల శబ్దాలు మన పెదవులపైకి మనకి తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వును తెస్తాయి. దాంతో రోజంతా ఆనందంగా ఉండేవాళ్ళం. సిటీలో వాళ్ళ సంగతి అయితే తెలియదు, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పక్షులు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఎక్కడో కొన్ని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నాయి. వానాకాలం అయితే సరే పర్లేదు, కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. చాలా పక్షులు కనీసం తాగటానికి మంచినీళ్ళు దొరక్క చనిపోతున్నాయి. ఎగురుతున్నాయి, ఎగురుతున్నట్టే ఎక్కడివక్కడ రాలిపోతున్నాయి. కొన్నైతే పాపం తాగటానికి కుక్కడు నీళ్ళు దొరక్క మురుగు కాలువలోని నీరు తాగి కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కొన్ని వేల పక్షులు చనిపోతున్నాయి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ మీ మేడ మీద, మీ రేకులపైన ఎక్కడో ఒక చోట చిన్న మట్టి పాత్రలో మంచి నీరు, దాని పక్కనే కొన్ని గింజలు ఉంచండి. సంవత్సరం అంతా చేయనక్కర్లా, కనీసం ఎండాకాలం అన్నా చేయండి. కొన్ని పక్షులన్నా కనీసం బ్రతుకుతాయి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ చచ్చిపోయినా ఈ భూమికి ఏమీ కాదు, కానీ ఈ పక్షులు చచ్చిపోతే కనీసం మనం కూడా ఉన్నాం. ఎప్పుడైనా ఒక చెట్టు, ఒక పెట్ట, ఒక కుక్క ఉన్న ఇల్లు చల్లగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.